హాయ్ ఎవరివన్, ఈరోజు గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో చూద్దాము. దీనికి కావాల్సిన పదార్థాలు వంకాయలు 1/4 కిలో కడిగి పెట్టుకోవాలి, ఆనియన్ ఒకటి కట్ చేసుకోవాలి, టమోటో కట్ చేసి పెట్టుకోవాలి, గ్రీన్ చిల్లీ 3, కరివేపాకు కొంచెము, కొత్తిమీర కొంచెము, గ్రౌండ్ నట్స్ 2 టేబుల్ స్పూన్, కొబ్బరి 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 3, నువ్వులు 1 టేబుల్ స్పూన్, అల్లం 1 చిన్న ముక్క కట్ చేసి పెట్టుకోవాలి, గార్లిక్ 10 పీసెస్, గరం మసాలా 1/2 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, పసుపు 1/4 టీ స్పూన్, సాల్ట్ 1 టీ స్పూన్, ఆయిల్ 3 టేబుల్ స్పూన్, ఆవాలు జీలకర్ర 1/4 టీ స్పూన్, చింతపండు నిమ్మకాయ సైజ్ కొంచెం నానబెట్టి పెట్టుకోవాలి, ధనియాలు జీలకర్ర 1 టీ స్పూన్. స్టవ్ మీద ప్యాన్ పెట్టి గ్రౌండ్ నట్స్ వేసి వేయించుకోవాలి, ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోవాలి. ఇప్పుడు కొబ్బరి వేయాలి. ఇవి 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నువ్వులు ఎండుమిర్చి వేయాలి. ధనియాలు జీలకర్ర కూడా వేసేయాలి. ఇవన్నీ 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఇవి కలర్ చేంజ్ అయ్యాయి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో ఇవన్నీ వేసేయాలి. ఇప్పుడు తెల్లవాయలు, గరం మసాలా, అల్లం ముక్కలు, సాల్ట్ కొంచెము, కారపొడి, పసుపు కొంచెం, చింతపండు గుజ్జు కొంచెం వేసి గ్రైండ్ చేయాలి. ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి గట్టిగా, ఎక్కువ వాటర్ పోయకూడదు. ఇది ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకోవాలి. 1 బౌల్లో వాటర్ వేసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వంకాయని కట్ చేసుకుందాము. ఇటు పొడవుగా ఉండేది తీసేయాలి ఈ పీస్. ఇప్పుడు వంకాయల్ని 4గా కట్ చేయాలి. మరి చివరికి కట్ చేయకూడదు, విడిపోతాయి పీసెస్. ఇక్కడ వరకే కట్ చేయాలి. ఇవి వాటర్లో వేసేసుకోవాలి కలర్ చేంజ్ కాకుండా ఉండడానికి. అన్నీ ఇలానే కట్ చేసుకోవాలి. పుచ్చులు ఉంటాయేమో, చూసుకొని కట్ చేసుకోవాలి. లోపల కొన్నిసార్లు పురుగులు అట్లుంటాయి. ఇప్పుడు వంకాయల్లో ఆ మసాలా స్టఫ్ చేయాలి. వాటర్ కొంచెం పిండేయాలి. సాల్ట్ వాటర్లో కంపల్సరీ వేసుకోవాలి, కలర్ చేంజ్ అవ్వకుండా. మళ్ళీ టేస్ట్ కూడా మారుతుంది అలానే పక్కన పెట్టేస్తే. ఇలా స్టఫ్ చేసేసుకోవాలి. ఇలా ఒత్తితే ఎక్స్ట్రా వచ్చిందంతా ఇలా తీసేయాలి. ఇలానే మిగతా వాటికి అన్నిటికీ మనం స్టఫ్ చేసుకోవాలి. ఇలా అన్నీ స్టఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది, పోపు గింజలు వేసేస్తున్నాను, ఆవాలు జీలకర్ర. ఇప్పుడు
పచ్చిమిరపకాయలు వేయాలి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేద్దాము. ఆనియన్స్ వేయాలి. ఇవి ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు వేయాలి. ఆనియన్ ఫ్రై అయింది, ఇప్పుడు టమాటో వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేస్తున్నా. సాల్ట్ వేస్తే టమాటో త్వరగా మగ్గుతుంది. కొంచెం పసుపు కూడా వేస్తున్నా. ఇందాక మనం గ్రైండ్ చేసేటప్పుడు కొంచెమే వేసుకున్నాం కదా. ఇవి ఒక 1 మినిట్ మగ్గనివ్వాలి. టమాటో మగ్గింది, ఇప్పుడు వంకాయలు వేయాలి. ఇప్పుడు ఇంకా లిడ్ క్లోజ్ చేసేసి 7 నుంచి 8 నిమిషాల పాటు మగ్గనివ్వాలి వంకాయల్ని. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఒకసారి తీసి కలబెడదాము. లిడ్ ఓపెన్ చేసి చూద్దాము. బాగా మగ్గాయి వంకాయలు. ఇప్పుడు మిగిలిన మసాలా వేసేద్దాము. మసాలా స్ప్రెడ్ చేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాము. మసాలా మగ్గాలి కదా. లిడ్ ఓపెన్ చేసి చూద్దాము. కలపాలి, చిన్న కలపాలి, లేకపోతే వంకాయలు విరిగిపోతాయి. గ్రేవీలాగా కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి, వద్దనుకుంటే ఇలానే తినచ్చు. నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. కొంచెం చింతపండు గుజ్జు వేస్తున్నాను. పులుపు కొంచెం తక్కువ అనిపించింది నాకు. కలిపేసి ఒక 2 మినిట్స్ మళ్ళీ మగ్గనిద్దాము ఆయిల్ పైకి తేలేంత వరకు. ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూద్దాము. ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుకుందాము. లెంతీ ప్రాసెస్ అనుకుంటే కుక్కర్లో మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇదండి ఆంధ్ర స్పెషల్ గుత్తి వంకాయ కూర. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.